హాయ్ హలో నమస్తే నేను మీద మీరు చూస్తున్నాను ఆర్కేసి కిచడి ఈరోజు మన ఈ వీడియోలో హెల్దీ రైస్ రెసిపీ మునగాకు ఫ్రైడ్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను మీకు ఎప్పుడు కానీ టైం లేకున్నా కానీ ఈ విధంగా ఈ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసి తీసుకోండి మునగాకుతో చాలా టేస్టీగా ఉండడమే కాదు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఈ మునగాకు వల్ల మనకి లభిస్తాయి అండ్ ఇందులో మనం ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అడిషనల్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో మునగాకు యొక్క పొడి అనేది అవైలబుల్గా ఉంది చూడనే వాళ్ళు ఉంటే ఛానల్ విజిట్ చేసి చూడవచ్చు ఇప్పుడు లేట్ చేయకుండా లెట్ అవర్ మునగాకు ఫ్రైడ్ రైస్ రెసిపీ మునగాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులో పావు కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం సైజు ఆనియన్ ఒకటి లేదా రెండు ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయండి జస్ట్ ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆయిల్లో ఇవన్నీ కూడా బర్న్ కాకుండా ఉంటుంది సో ఒక టూ టు త్రీ స్పూన్స్ మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు వరకు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒక నిమిషం పాటు అవి కూడా మంచిగా వేగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర తురుము కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర తురుము కూడా ఒక నిమిషం పాటు మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒకటి లేదా రెండు మీడియం సైజు టొమాటోస్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను వీలైతే చిన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు టొమాటోస్ మనకి మగ్గేంత వరకు వేయిట్ చేయాలి ఇప్పుడు మీరు చూసినట్టయితే టొమాటోస్ అంతా కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేయండి లేదంటే హాఫ్ స్పూన్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టూ ఎగ్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే ఎందుకంటే మునుగ కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి ఎగ్ యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట సో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ వద్దనుకుంటే కనుక మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టూ ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని జస్ట్ ఒక ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అట్లానే స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇమ్మీడియట్గా కలపొద్దు ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎగ్ మొత్తం కూడా ఉడికిన తర్వాత మాత్రమే లైట్గా కలపండి అప్పుడు మనం తినేటప్పుడు ప్రతి బైట్లో మనకి ఆ ఎగ్ అనేది ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఎగ్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మునగాకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఆకు ఆకు మనం సపరేట్ చేసుకొని ఇందులో మునగాకు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాము ఒక హాఫ్ కప్ వరకు మునగాకు యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు దాని యొక్క ఫ్లేవర్ అట్ ద సేమ్ టైం అది పచ్చివాసన పోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మునగాకు ఇప్పుడు మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో యాడ్ చేస్తున్నాను రైస్ టూ కప్స్ వరకు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోండి రైస్కి ఈ యొక్క ఫ్లేవర్స్ స్పైసెస్ మొత్తం కూడా బాగా పట్టించే విధంగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఒకటి లేదా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టి సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడిగా మునగాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఇది వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ మనం కొత్తగా విజిట్ చేసినట్లయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో